లక్ష్య పెట్టనటువంటి న్యాయాధిపతి. కాబట్టి మరి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆమెకు తెలుసు ఈ వ్యక్తి దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు, మనుషులే లక్ష్య పెట్టడు కదా దేవుణ్ణి ఇంకా అసలు లక్ష్య పెట్టడు అన్నట్టుగా ఉన్నప్పటికీ తనకు ఉంటున్నటువంటి తనకు తన ప్రతివాదికి కావాల్సిన న్యాయం తీర్చాలా అని. ఎందుకంటే ఇక ఆ న్యాయాధిపతి తప్ప ఇంకెవరు కూడా అక్కడ న్యాయాధిపతి లేడు, ఆ న్యాయాధిపతి ఒక్కడే ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే దేవుని లక్ష్య పెట్టడం లేదు, భయపడడం లేదు, దేవుని భయపడడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు. కానీ ఇక ఆమెకు వేరే ఛాన్స్ లేదు. ఇప్పుడు మనకు ఏదైనా అనారోగ్యమైంది అనుకో, ఒక డాక్టర్ కాబట్టి ఇంకో డాక్టర్, ఇంకో డాక్టర్ కాబట్టి ఇంకో డాక్టర్ కాబట్టి వెళ్తాం. కోర్టులు ఉన్నాయి, మరి ఈ కోర్టులో మనకు న్యాయం జరగలేదు, ఇంకో కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టు కాబట్టి ఇంకో కోర్టుకి వెళ్తాం. ఇక చివరికి ఒక కోర్టు ఉంటుంది, ఆ లాస్ట్కే సుప్రీంకోర్టు, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఆమె ఒక న్యాయాధిపతి, ఇంకా ఆ వ్యక్తి కాక ఇంకెవరు లేరు. ఆ వ్యక్తి తనకు న్యాయం తీర్చగలడు. అయితే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే భయపడిన వాడు, లక్ష్య పెట్టినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి రోజు, మరి ఆయన విధవరాలు కదా, కొంతైనా సరే హృదయంలో కనికరం ఉంటాడు. ఆ పోతే పనులు ఈ ఊరికే మరి ఆమె రేపు రా, మొన్నడు రా, రెండు రోజుల తర్వాత రా, మూడు రోజుల తర్వాత రా అని ఆమె తిప్పుకునేవాడు. ఆమె అలసట చెందక ప్రతిసారి కదా ఒప్పకపోయినా ఆమె ఎట్ట చేస్తుందంట, ఐదో వచ్చినటువంటి ఈ విధవరాలు నన్ను తొందరపెడుతున్నది, ఆమె మాటి మాటికి అనే మాట, మాటి మాటికి వస్తాం, ఆ న్యాయపతి చెప్పిన టయానికి వస్తాను, న్యాయపతి రెండు రోజులు చెప్తే రెండు రోజులకు వస్తాను, ఒకరోజు చెప్తే ఒక రోజుకి వస్తాను, ఈ సమయానికి రాంట ఆ సమయానికి వస్తాం. ఆమెకు కావాల్సిందే న్యాయం, ఆమెకు కావాల్సింది ప్రతివాదితో తనకు న్యాయం జరగాలి. మరి న్యాయం జరగాలన్నప్పుడు విసుగు అనేది ఉంటే న్యాయం ఎంత మాత్రం కూడా జరగదు. ఆ వ్యక్తి భయపడకోకుండా లక్ష్య పెట్టుకోకుండా ఉంటాడు. న్యాయాధిపతి దగ్గర విసుగు చేస్తే పోతే పోలి ఇంక నేను ఎన్నిసార్లు తిరుగుతాను, ఇంక నా వల్ల కాదనుకుంటే కాదు, ఆమెకు తప్పనిసరి న్యాయం కావాలి. తన ప్రతివాదికి తన న్యాయం కావాలా, ఉండే ఉంది ఒకే న్యాయాధిపతి, ఆ వ్యక్తి దగ్గర తనకు తన వివరణ చెప్పుకున్నది. మరి ఆ వ్యక్తి తన మనసు మారేంత వరకు కూడా మాటి మాటికి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. మనసు మారింది, మరి ఆ వ్యక్తి న్యాయాధిపతి ఆమె న్యాయం తీర్చాలని హృదయంలో అనుకున్నాడు, న్యాయం తీర్చాడు. అయితే ఆ న్యాయస్థుడే న్యాయాధిపతే అలాగా చేయగలిగితే మరి న్యాయస్థుడు అంటే దేవుడు ఇక్కడ మాట ఉంది ఆలోచనలో. మరి ప్రభు ఇట్లను అన్యాయస్థుడని ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి తాను దేవుడు తాను ఏర్పరచుకునే వారి దివారాత్రు తను మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయమో తీర్చడు. అన్యాయస్థుడే న్యాయం తీర్చాడు, న్యాయస్థుడు న్యాయం విధించే వ్యక్తి, మరి అన్నీ చేయగలిగిన ఆ ప్రభు తప్పనిసరి న్యాయం తీర్చడా అంటే తప్పనిసరి తీరుస్తాడు వారి విషయమే కదా న్యాయం తీర్చడానికి ఆయన ఉండేది. కాబట్టి ప్రేమైన వారిని మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రభు తప్పనిసరి న్యాయం తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు, ఏ సమయంలో తీరుస్తాడు అంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయం వరకు కూడా మనము వేచి ఉండవలసిన వారంగా ఉండాలి. ఆ సమయంలో దేవుడు తప్పనిసరి తనకు న్యాయం తీర్చి తన పక్షాన నెరవేర్చే ఆ న్యాయం నెరవేర్చాడు. దావీదు విషయంలో మనం గమనిస్తుంటే నాబాలు గురించి దావీదు, మరి నాబాలు ఆ యొక్క గొర్రెల కాపురులందరూ కూడా అడవుల్లో ఉంటే దావీదు యొక్క కాపురులు ఆ యొక్క యుద్ధవీరులందరూ ఆ నాబాలు యొక్క ఆ గొర్రెల చుట్టూ కావలిగా ఉండి ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తూ వచ్చారు. ఒక దినం వచ్చింది గొర్రెలు మరి బొచ్చు కత్తిరించా, గొర్రెల బొచ్చు కత్తిరించడం అంటే ఒక పెద్ద పండగలా, ఎందుకంటే అది ఆ లాభంతో కూడుకున్నది. ఆ సమయంలో దావీదు కొంతమంది పంపించాయా, నేను ఇట్లా మీ గొర్రెలన్నింటిని కాశాను, మా ఎటు ఏ ప్రమాదం లేకుండా మీకు మీ గొర్రెల కాపని అడిగితే చెప్తారు, పనులను అడిగితే చెప్తారు, శుభదినం వచ్చాం కదా మాకు ఏదైనా తీర్చంటే ఇవ్వమంటే ఏదేదో మాట్లాడేస్తాడు నాబాలు. మాట్లాడినప్పుడు ఇక దావీదు కోపం వచ్చి కత్తి తీసుకొని వెళ్ళి చంపాలని ఆలోచించాడు. అయితే తను ఆలోచించలేకపోయాడు. ఏమనంటే దేవుడు న్యాయం తీర్చేవాడు, తన పక్ష న్యాయం తీరుస్తాడు కదా. మరి దావీదు సౌలు విషయంలో న్యాయం తీర్చినప్పుడు ఈ నాబాలు విషయంలో న్యాయం తీర్చలేడా, తొందరపాటు వెళ్ళి చంపాలని పోతాడు. అయితే దేవుడు తను ఆపి పగ తీర్చుట నేనే నీకు న్యాయం తీరుస్తా అన్నాడు. వెంటనే నాబాలుకి విషయం తెలిసింది, గుండె బగిలి చచ్చిపోయినాడు. నాబాలు ఆస్తి అంతా కూడా దావీదుకు దక్కినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అబిగైలును వివాహం చేసుకున్నాడు, నాబాలు ఆస్తి అంతా కూడా దావీదుకు వచ్చేసినట్టుగా చూస్తుంటే
దేవుడు తగిన సమయంలో ఏం చేశాడంటే న్యాయం తీర్చాడు. తనంతకు తానే దేవుని చేత మొత్తబడేటట్లుగా మరి దావీదు మౌనం వహించాడు. దేవుడే తీర్చాలి కదా న్యాయం. మరి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం విధవరాల విషయంలో దేవుడు ఒక దిన తనకు న్యాయం తీర్చాలని ఆమె కోరుకున్నట్లుగా న్యాయం తీర్చాడు. మన విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం, మనం చేసే ప్రతి ప్రార్థన కానీ జవాబు ఇచ్చే దేవుడు. సమస్యలను బట్టి, మరి గొడవలను బట్టి, లేదా అనారోగ్యాన్ని బట్టి ఏదైనా సరే తగిన సమయంలో ఆయన మనకు జవాబు ఇచ్చి తన మహిమను, తన ప్రభావాన్ని, తన యొక్క కనికరాన్ని చూపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం గుర్తించుకుని ప్రార్థనలో ప్రవేశించి మనం దివాత్రములో పెట్టడం ద్వారా నిత్యం ప్రార్థన చేయాలని దేవుడికి ఉపమానం చెప్పాడు. కాబట్టి ఆ యొక్క విధవరాలు వలె మనం గోజాడడం ద్వారా తప్పసరి మనకు దేవుడి న్యాయము తీర్చేవాడుగా చూస్తుంటాం. ఒకటి స్నేహితుని గురించి కూడా చెప్పాడు. ఒక స్నేహితుడు ఏం చేశాడు తన దగ్గరికి చూడండి ఒక మాట ఒక స్నేహితుడు వస్తే తన దగ్గర ఏమీ లేకపోతే నా దగ్గరికి స్నేహితుడు వచ్చాడు నాకు న్యాయం తీర్చు 3 రెట్లు బదిలీయమంటాడు. లూకాలోనే 11వ అధ్యాయం లూకా 11వ అధ్యాయం ఐదో వచనం 8వ వచనం మధ్యాహ్నం మనకు కనబడుతుంది. 3 రొట్టెలు బదిలిమంటే స్నేహితుడు లేచి ఇవ్వలేని అల్లాక తన స్నేహితుడు 8వ వచనం అతడు తన స్నేహితుడైన లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ వలనైనను లేచి అతనికి కావాలని ఇచ్చునని మీతో చెబుతూ అటువలే మీరు అడుగుడే మీకు ఇవ్వబడును. 13వ వచనంలో పరలోకం మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మంత నిత్యముగా అనుగ్రహించును. ఈ ఉపమానం కూడా మరి 18వ అధ్యాయంలో ఉన్న ఉపమానానికి కూడా కారణం. సిగ్గుమాలి మాటి మాటికి అడిగినటువంటి విషయం మనం గుర్తిస్తుంటున్నాం. కాబట్టి మనం అడగడం ద్వారా, తప్పసరి అడగడం ద్వారా, మరి అలసిపోకుండా అడగడం ద్వారా, వాటిని పొందేంతవరకు అడగడం ద్వారా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రభు సహాయము చేస్తాడు. ఈ విషయాలు జ్ఞాపెట్టుకున్న ప్రార్థనలో మనము ప్రవేశిద్దాం.